హలో గైస్, నమస్తే అందరికి. వెల్కమ్ టు కుమార్ ట్రక్ లోక్స్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ మనం వచ్చేసి వాల్మార్ట్లో నైట్ అన్లోడ్ చేసేసి ఇప్పుడు మనం మహేశ్వరి ట్రాన్స్పోర్ట్ రాజమండ్రిలో ఫేమస్ అని చెప్పినా కదా, మహేశ్వరి ట్రాన్స్పోర్ట్కి అయితే వచ్చినాను. ఇక్కడైతే వీళ్ళే సూపర్వైజర్లు, మన బండి అయితే ఎంట్రీ చేయించినాను. లోడ్ అయితే ఉందంట కానీ అది ఇంకా కన్ఫర్మ్ కాలేదంట. మార్నింగ్ 9:00 వరకు కన్ఫర్మ్ అవుతుంది. అంతవరకు అయితే మీరు ఇక్కడనే ఉండండి, కన్ఫర్మ్ కాగానే చెప్తాను చెప్పేసి అన్నారు. వాళ్ళని గిట్ట పార్టీ వాళ్ళని గిట్ట ఫోన్ చేసి అయితే ఒకసారి కనుక్కుంటుండు, బండి నెంబర్ డీటెయిల్స్ అనేవి వేసుకుంటూ కిరాయి గిట్ట ఓకే అన్నారు. కానీ కన్ఫర్మ్ కాలేదంటే లోడ్ మాల్ ఉందా లేదా, తక్కువ ఉందంట కొంచెం మాల్, ఆ మాల్ ఓకే అయితే చెప్తా అని చెప్పేసి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. హాయ్, నమస్తే అందరికి, గుడ్ మార్నింగ్. ప్రజెంట్ అయితే మనం వచ్చేసి రాజమండ్రిలో ఉన్నాము. నేను నిన్న అక్కడ అన్లోడ్ అయింది కదా, నైట్ వచ్చిన నైట్ అయితే ఇంతవరకు అయితే లోడ్ అయితే కన్ఫర్మ్ కాలేదు. మేబీ ఇప్పుడు 9:00 వరకు ఆఫీస్ ఓపెన్ అవుతుంది, ట్రాన్స్పోర్ట్ ఆఫీస్. ఆఫీస్ ఓపెన్ అయితే మేబీ లోడ్ ఉండొచ్చు. లోడ్ అయితే ఉందన్నారు కానీ ఇంకా కన్ఫర్మ్ కాలేదని చెప్పేసి అన్నారు. ఒకవేళ మన 9:00 అయితే మనం రెడీ ఉంటే, వాళ్ళు 9:00 వచ్చినప్పుడే మనం కనుక్కొని లోడ్ అయితే మాత్రం లోడ్ చేస్తాం. యా, ప్రజెంట్ టైం వచ్చేసి 9:30 అవుతుంది. ప్రజెంట్ లోడ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ముంగల ఒక పార్టీ నెంబర్ గిట్ట కన్ఫర్మ్ అయిపోయింది వచ్చేసింది. కిరాయి గిట్ట కన్ఫర్మ్ అయిపోయింది. పార్టీ కాల్ చేయగానే వాళ్ళు అయితే అన్నారు 10:00 అయితే మీ దగ్గరికి మనిషి వస్తాడు, అంతవరకు అయితే అక్కడనే వెయిట్ చేయండి అనేసి అన్నారు. సరే, ఇంకొక 1/2 అవర్ కదా వెయిట్ చేద్దాము. వెయిట్ చేస్తే మనిషి వచ్చి అయితే మనమే తీసుకుపోతాడంట. పార్టీ వాళ్ళు అయితే మనిషిని పంపించారు, అక్కడ వాడుతున్నారు యాక్టివ్ మీద. యాక్టివ్ ఒక మనిషి కనబడుతుంది ఆయన్ని అనమాట. అయితే నేను ఎందుకు వచ్చిందంటే మన తీసుకోవడానికి అడ్రస్ చెప్పడానికి ఇబ్బంది కాదు. కాకపోతే వాళ్ళు అయితే వెయిట్ అయితే బండి ఎంటీ వెయిట్ అయితే చెక్ చేసుకుంటారు. ఎంటీ వెయిట్ వాళ్ళంతా వాళ్ళు వచ్చి చెక్ చేసుకొని మళ్ళీ లోడ్ వెయిట్ గిట్ట వాళ్ళే కన్ఫర్మ్గా చెక్ చేసుకుంటారు అనమాట. కాంట అయితే అయిపోయింది, కాంట స్లిప్ వచ్చేసి నాకైతే ఇదైతే ఇండస్ట్రియల్ ఏరియా లాగా అయితే అనిపిస్తలేదు. ఏదో చిన్న చిన్న గోడాంలో చిన్న చిన్న గోడాంలో టైప్ అయితే అనిపిస్తుంది. మరి ఏం ప్లాస్టిక్, మనకైతే ప్లాస్టిక్ లోడ్ అని చెప్పేసి అన్నారు. మరి ఇట్లాంటి ప్లాస్టిక్ అనేది అయితే అర్థమైతే లేదు. ఈ అమ్మాయిలు వాళ్ళు ఇక్కడైతే రెడీగా ఉన్నారు, మన గురించి వెయిట్ చేస్తారు, వెహికల్ గురించి వెయిట్ చేస్తున్నట్టు. లోడింగ్ మన వెహికల్ వచ్చి లోడ్ చేద్దామనే ఆశతో ఎదురు చూసినట్టే అనిపించింది వాళ్ళ ముఖాలు చూస్తే నాకు.
ఈ ప్లాస్టిక్ అయితే మరి వేస్ట్ ప్లాస్టిక్ అనేసి అనుకుంటున్నాను. ఇక్కడైతే గోడం అదే అనిపిస్తుంది. చూద్దాం మరి ఎట్లా అసలు ఇది ఏంటి అనేది, మొత్తం లోడ్ ఎట్లా ఉంటుంది ఏంటి, చూద్దాం అసలు ఈ లోడ్ ఏంటిది ఇంకా అనేది మొత్తం అయితే డీటెయిల్గా చూద్దాం మనం. బండి రివర్స్ లోడింగ్ అయితే పెడతాము, లోడింగ్కి రివర్స్ పెట్టమంటుండు, సైగా అయితే వేస్తుంది రివర్స్ అయితే లోడింగ్ పెడతాం. బండి లోడింగ్ అయితే పెట్టినాం కానీ ఇంకా అయితే లోడ్ అయితే స్టార్ట్ కాలేదు. మొత్తం కవర్లు అయితే మనం కింది కవర్ అయితే మార్చి లోపలికి పెట్టేసినాము. అమ్మాలు వెళ్ళగా రెడీ ఉన్నారు, మొత్తం చెక్ వేసుకురా, చెక్క మీకెళ్ళి నడుచుకుంటూ పోయి లోపల అయితే దించుతారంట. ఇవైతే బ్యాగ్స్ టైప్ ఉంటాయంట, బ్యాగ్స్ టైప్ ఒక మన 50 kg బ్యాగ్స్ ఎంత ఉంటే అంత దాని రూపంలో ఉంటాయంట. ఇక్కడ కనబడుతుందిగా ఇట్లనే ఉంటాయి. ఇప్పుడు లోడింగ్ అయితే ప్రజెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇదైతే మన వేస్ట్ ప్లాస్టిక్, మనం ఇంట్లో మనం ఏమైనా ఆ ప్లాస్టిక్ ఐటమ్ వేస్ట్ ఐటమ్ ఉన్నా లేకపోతే ఖరాబ్ అయినా ఓల్డ్ ఐటమ్ ఉన్నా అమ్ముతాం కదా, ఐటమ్ అయితే మనం ఇంప్రెస్మెంట్ షాప్లలో అయితే వాళ్ళు అయితే ఇక్కడ గోడౌన్స్ దగ్గర అమ్ముతారనమాట. ఇప్పుడు ఇంతకుముందు చూపించిన కదా పెద్ద పెద్ద బ్యాగ్లలో వచ్చేసి గోడౌన్స్కి వస్తుంది. వీళ్ళు ఏం చేస్తారంటే అవి మొత్తం పీసెస్ పీసెస్ కట్ చేస్తానమాట. ఒక మిషన్ లేచి ఫస్ట్ మిషన్ లేచి దాని చిన్న పీసెస్ పీసెస్ కట్ చేసి ఇట్లా బస్తల కలర్ డివైడెడ్గా బస్తలలో నింపుతారు. ఇంకోటి కటింగ్ ప్లాస్టింగ్ అయితే మన వేరే కలర్ వైజ్గా అయితే డివైడ్ చేస్తారనమాట. ఏ కలర్గా డివైడ్ చేసి గ్రీన్ ఉంటే గ్రీన్, రెడ్ ఉంటే రెడ్, వైట్ ఉంటే వైట్, అట్లా డివైడ్ చేసి దానికైతే ఒక కోడ్ లాగా రాసుకుంటారు అనమాట. రాసుకొని వాళ్ళకి ఈజీ ఉంటాయి అనమాట. దీనైతే రీసైక్లింగ్కి యూజ్ చేస్తారనేసి అర్థమవుతుంది. రీసైక్లింగ్ చేస్తారని మళ్ళీ ఈ కటింగ్ ప్లాస్టిక్ని మళ్ళీ వేరే దానికి ఏదో దానికి రీసైక్లింగ్ చేస్తారనేది తనకు అర్థమవుతుంది. వాలిట్ అదేనారు రీసైకిల్ చేస్తారు మళ్ళీ దీంతో అన్నారు. మరి ఆ రీసైకిల్ ఏంటి అనేది మనమైతే చూద్దాము. బండి లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది, మొత్తం ఏ టు జెడ్ గ్యాప్ లేకుండా అయితే నింపి వాడేసారు. కాంటా దగ్గరకు పోతే మరి ఎంత వస్తుందో ఎంత వస్తుందో మరి ఎన్ని టైంలు వస్తుందో చూద్దాం. మనమైతే 17:30 అని అయితే చెప్పినాం. మనదైతే 18:10 పాసింగ్ కానీ 17:30 మనం వేసుకుంటే బెటరు. మన బండితో కలిపి మొత్తం 28 రావాలి ఇక్కడ ఉన్న కాంటా పెట్టిన గట ఆర్టీఓలు. చూద్దాం మరి ఎంత వస్తుందో టన్నేజ్. చేయించుకుందాం. ఇక్కడ
అయితే కనుక్కున్నాం మనం ఇక్కడ కట్టాలు ఎక్కడ చేస్తారు, కట్టాలు చేసిన వాళ్ళు ఎక్కడ ఉంటారు అని అంటే ముంగల్ అయితే ఉంటారు, లెఫ్ట్ సైడ్లో ఉంటారు, చెట్టు కింద ఉంటారు అని చెప్పేసి అన్నారు. ఆడికి వెళ్ళి అయితే మనం బెడ్ బోల్డ్ అయితే చెంజ్ చేయించుకున్నాం, ఎందుకంటే వాళ్ళు అయితేనే చేస్తారనమాట, మెకానికల్ చేయరు ఇది, కట్టాలు మన కట్టాలు చేసేటోళ్ళే చేస్తారు. అది అక్కడ కనబడుతుంది కదా ముంగల్ అయితే ఇదే షాప్, ఇక్కడైతే ఆపి చేంజ్ చేయించేద్దాం ఫస్ట్. బండి పైన అయితే కంప్లీట్ అయిపోయింది, మనమైతే బోల్ట్ చేంజ్ చేయించుకున్నాము. ముంగల కళ్యాణ్ వెళ్ళి లంచ్కి అయితే ఆపుదాం వెహికల్. ఇప్పుడు ఆటో నగర్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకి హైవే అయితే ఎక్కినాము. ఈ హైవే ఎక్కినాక డైరెక్ట్ ఇది దేవరపల్లి, ఇట్లా విజయవాడ, ఇట్లా హైదరాబాద్ అయితే వెళ్ళిపోతుంది. అంటే ఇది చెన్నై కలకత్తా హైవే. ఇడికి వెళ్ళి విజయవాడ అయితే మనకి దాదాపు ఒక 160-170 దాకా కిలోమీటర్స్ వస్తుంది. మొత్తం ఒకటే రోడ్డు ఇది, రాజమండ్రి బ్రిడ్జ్, గోదావరి బ్రిడ్జ్. దాదాపు ఈ బ్రిడ్జ్ వచ్చేసి ఒక 1.5 కిలోమీటర్-2 కిలోమీటర్ దాకా ఉంటుంది, అంటే నా అందాజా ప్రకారం చెప్తున్నా. టోల్ ఎక్కడైతే బండ్లు అయితే ఎక్కడికక్కడ అయిపోయినాయి అయితే, ఎందుకంటే టైం అయిపోయింది కదా. మామూలుగా 11 గంటలకు అయితే అందరు వెహికల్స్ ఆపేసేసారన్నమాట. ఫుల్ ఎండాకాలం కాబట్టి ఎండకు బండి లాగదు, ఇంజన్ ఫుల్ బండి లోపల మొత్తం హీట్ ఎక్కుతుంది కాబట్టి ఆగి వంట ప్రిపేర్ చేసుకోవడం కానీ దాన్ని ప్రిపేర్ చేసుకొని తిని రెస్ట్ తీసుకొని అప్పుడు ఈవినింగ్ ఒక 3-4 o'clock అయితే బయలుదేరుతారు. మనకైతే ప్రిపరేషన్ అయితే ఏం లేదు, ముంగల్ ఎక్కడ ఉన్న హోటల్ ఉంటే ఆ హోటల్ దగ్గర ఆపి తినేసి ఈవినింగ్ అయితే మనం బయలుదేరుదాము. చూద్దాం మంచి హోటల్ ఎక్కడన్నా కనబడితే మాత్రం అక్కడ ఆపేసి ఫస్ట్ అయితే తిందాం. ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇప్పుడే ఇక్కడైతే ఒకటి మంచి ఆంధ్ర హోటల్ అయితే కనబడేది, ఇక్కడైతే ఆపిన చూద్దాం. అట్లా టేస్ట్ అయితే మంచిగానే ఉంటుంది, గ్రాండ్గా కనబడుతుంది హోటల్. ఇప్పుడైతే లంచ్ అయితే తిన్నాము కానీ ఫుడ్ అయితే జబర్దస్త్ ఉంది. ఎట్లాకైనా ఆంధ్రాలో అయితే మనం పేరు పెట్టద్దు ఫుడ్కి, కాకుండా కొన్ని చోట్లలో మంచిగా ఉండదేమో కానీ ఇంకా కొన్ని చోట్ల అయితే మంచిగానే ఉంటుంది. ఇక్కడైతే జబర్దస్త్ ఉంది ఫుడ్, మంచి అనిపించింది. రేట్ గిట్ట 100 రూపీస్ తీసుకోరు మీల్స్కి, ఓకే పర్లేదు, వాళ్ళు రేట్ అయితే చాలా తక్కువ, రీజనబుల్ అనిపించింది నాకైతే. ఎక్కువ పెట్టినట్టు అనిపించలేదు నాకు అసలు. దాని తగ్గట్టు ఐటమ్స్ గిట్ట బాగానే ప్రిఫర్ చేశారు. ఇంకా మందులెక్కనే ఆపుకొని మనమైతే రెస్ట్ అయితే తీసుకుందాము, చూద్దాం ముంగల్కైతే. మనమైతే ఒక లంచ్ కంప్లీట్ చేసుకుని ఒక 1 కిలోమీటర్ అంగానే మనకైతే ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే పార్కింగ్ ఏరియా అయితే కనబడ్డది. ఈ పార్కింగ్ అయితే ఈ హైవేలో అయితే కొత్త కన్స్ట్రక్షన్ చేశారు. ఇది హైవేకి అయితే 2 సైడ్స్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఈ హైవేలో అయితే మొత్తం A to Z అయితే ప్రొవైడ్ చేస్తారు, అంటే దీనిలో వెహికల్ షెడ్లు కానీ ఇంకా గ్రాసరీస్ కానీ అన్ని A to Z వెహికల్కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటెం దొరికేటట్టు అయితే వీళ్ళు ప్రిపరేషన్ అయితే చేస్తారు, బందోబస్తునే కడతారు మంచిగా. ఈ హైవేలలో పార్కింగ్ హైవే పక్కన పార్కింగ్ పెట్టాలన్న ఆలోచన మాత్రం ఈ హైవే అథారిటీస్కి వచ్చిన ఆలోచన అయితే మంచి ఆలోచన. ఎందుకంటే మామూలు అయితే హైవే పక్కన లేదా షాపులు కానీ ఊర్లలో ఉన్న షాపులు కానీ అక్కడ ఐటెంలు కావాలంటే డ్రైవర్స్ అక్కడ లెఫ్ట్ సైడ్ ఆపుకొని వెళ్ళి ఐటెం తెచ్చుకునే లోపు అక్కడ ఇంకెక్కెళ్ళి ఎవరు ఎట్లా వస్తారో తెలియక యాక్సిడెంట్స్ అవుతుంటాయి కాబట్టి అవన్నీ కాకుండా ఒక మంచి ఆలోచనతో ఈ స్టెప్ తీసుకోవడం అనేది సూపర్. అసలు ఈ విధంగా చేస్తే మాత్రం అక్కడ యాక్సిడెంట్స్ తక్కువైతే ఇక్కడ డ్రైవర్స్ గిట్ట జర మంచిగా ఉంటుంది, సేఫ్గా బెటర్ ఆప్షన్. ఇదైతే మంచి ఆలోచన, ఇదైతే ఈ దీనికైతే సూపర్ అనుకోవాలి. అసలు బిల్డింగ్స్ కడుతున్నాయి కదా లెఫ్ట్ సైడ్లో అవే అనమాట. ఇక్కడ హాస్పిటల్తో సహా 8 to Z అయితే ఇక్కడైతే వీళ్ళు ప్రిపేర్ చేస్తారు. ఇక్కడ పార్కింగ్ చూడండి ఎంత పెద్దగా అయితే కనబడుతుంది, అంత పెద్ద పార్కింగ్లో మన వెహికల్ అయితే చిన్నగా కనబడుతుంది. ఇక్కడ దాదాపు ఇది ఒకటి అయితే 30-40 acres అయితే ఉండొచ్చు అనుకుంటున్నా. ఇదైతే ఇంకా మంచి పీస్ఫుల్గా అయితే ఉంది ప్లేస్ మాత్రం. నేను ఇక్కడైతే ఒక 3 hours అయితే స్పెండ్ చేసిన, మంచిగా రిఫ్రెష్ అయింది మైండ్. యా ప్రజెంట్ టైం వచ్చేసి అయితే 3:30 అవుతుంది. మనమైతే ఇప్పుడు ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయిపోదాం. స్టార్ట్ అయిపోయినా అనుకో, ఎందుకంటే విజయవాడ నో ఎంట్రీ ఉంటుంది మనకి, 11:30 నో ఎంట్రీ ఓపెన్ ఉంటుంది, ఇప్పుడైతే బంద్ ఉంటుంది. మనం అక్కడ విజయవాడ దగ్గర వెళ్ళి మనం అక్కడ పెట్టుకున్నామంటే అక్కడ నైట్ ఎట్లా మళ్ళీ మనం ఆపుకుంటాం కాబట్టి మనం ఇప్పుడే డైరెక్ట్ అక్కడ విజయవాడకి వెళ్ళిపోయి అక్కడ సిటీ యూతల్నే మనం ఆపుకొని డైరెక్ట్ మార్నింగ్ లేచి వెళ్ళిపోయినామంటే రేపు మార్నింగ్ వరకు అన్లోడ్ పాయింట్లో అయితే వెళ్ళిపోవచ్చు, వెళ్ళిపోయినా. ఇంకోటి ఏంటంటే మనకి హైదరాబాద్ గిట్ట నో ఎంట్రీ ఉంటుంది, హైదరాబాద్ సిటీ గిట్ట నో ఎంట్రీ ఉంటుంది. మనం ఇప్పుడు ఇక్కడ నైట్ విజయవాడ క్రాస్ చేసినామంటే డైరెక్ట్ మనం మార్నింగ్ 7:30 మనం హైదరాబాద్ లోపలికి వెళ్ళిపోవాలి. అట్లా ఆ విధంగా మనం అయితే ప్లాన్ చేసుకొని అయితే వెళ్ళిపోదాం. అయితే ప్లాన్ అయితే చేసుకున్నాను, అంత సెట్ ఉంది. పోతే ఒక గంట ముందే మనం విజయవాడ దగ్గర ఉంటే గంట ముందే మనం హైదరాబాద్కి అయితే వెళ్ళిపోతాం. యా టైం వచ్చేసి అయితే 8:30 అవుతుంది. మనమైతే ఇక్కడ విజయవాడ ఎంట్రన్స్ దగ్గర అయితే ఆగినాము, అంటే నో ఎంట్రీ ఉంటుంది కదా, 11:30 నో ఎంట్రీ ఉంటుంది. మనం నో ఎంట్రీ వరకు అయితే మనం ఇక్కడనే ఆపుకొని ఇంకా 11:30 అయితే బయలుదేరాలి. హలో గైస్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇప్పుడైతే ప్రజెంట్ టైం వచ్చేసి 1 o'clock అవుతుంది.
మనమైతే 8:30 వచ్చే షాప్ కొన్నాము, లంచ్ చేసి అయితే పడుకున్నాము, రెస్ట్ తీసుకున్నాము. ఇప్పుడైతే బయలుదేరినామంటే డైరెక్ట్ ఇక మనం అన్లోడ్ పాయింట్లోనే వెహికల్ అయితే ఆపాలి. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు 7:30 లోపు మనం హైదరాబాద్ వెళ్ళకపోతే మళ్ళీ రేపు పోవాల్సి వస్తుంది. అందుకే మనం అయితే ఫస్ట్ అయితే డైరెక్ట్ నాన్ స్టాప్గా అన్లోడ్ పాయింట్కి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం విజయవాడ బ్యాక్ సైడ్ ఉన్నాం కాబట్టి ఇప్పుడు విజయవాడ అయితే క్రాస్ చేద్దాం. ఫస్ట్ క్రాస్ చేసేసి ఎక్కడన్నా టీ తాగినామనుకో మనకి జర ఫ్రెష్గా ఉంటుంది, మైండ్ ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి మార్నింగ్ పూట స్మూత్గా వెళ్ళిపోతుంది వెహికల్. ఫస్ట్ అయితే టీ తాగి స్టార్ట్ చేద్దాం మనం. ఇప్పుడే టీ స్టాప్ అయితే తీసుకున్నా, టైర్లో నీట్ జిప్ చేసిన అంతా ఓకే. నెక్స్ట్ టీ తాగేసి డైరెక్ట్ అయితే వెళ్ళిపోవాలి నాన్ స్టాప్గా. మనమైతే ప్రజెంట్ ఇప్పుడైతే హైదరాబాద్ పెద్దంబర్పేట అవుట్ రింగ్ రోడ్ దగ్గర అయితే వచ్చేసినాము. ఇంకా ఇప్పుడైతే టైం వచ్చేసి 6:30 అవుతుంది. ఇంకా మనకైతే 1 అవర్ ఉంది అన్లోడ్ పాయింట్ చేయడానికి. అయితే ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఆపి ఒక చాయ్ అయితే తాగిన, చాయ్ తాగైతే ఇంకా నాన్ స్టాప్ అన్లోడ్ పాయింట్కి వెళ్ళిపోయాం. ఇంకా పార్టీ వాళ్ళకైతే కాల్ చేసిన, వాళ్ళైతే ఇంకా ఇంతవరకు అయితే రెస్పాండ్ కాలేదు. సరే మనమైతే అక్కడ కాటదాన్ని వెళ్ళిన తర్వాత వాళ్ళకైతే కాల్ చేద్దాం మళ్ళీ ఒకసారి. సిటీలో అయితే మా దాదాపు అయితే ఫ్లైఓవర్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఈ ఫ్లైఓవర్ కంప్లీట్ అయినాకైతే ట్రాఫిక్ అయితే చాలా తగ్గినాయి. ఇక్కడ మన సాగరంగూడ దగ్గర ఈ ఫ్లైఓవర్ అయితే కంప్లీట్ అయ్యి చాలా బెనిఫిట్ అయింది. లేకపోతే ఫుల్ ట్రాఫిక్ ఉంటుండే ఈ టైంలో గిట. ఇంకోటి మన వైసీ దగ్గర గిట్టే ఫ్లైఓవర్ అయితే ఫుల్ కంప్లీట్ అయిపోయింది, ఓపెన్ అయిపోయింది. వెహికల్స్ అయితే బాగానే పోతున్నాయి, మంచిగా నీట్గా అయితే బాగానే సూపర్గా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. దాదాపు ఈ ఫ్లైఓవర్ అయితే దాదాపు ఒక 1.5 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ దాకా ఉంటుంది ఫ్లైఓవర్. పెద్ద ఫ్లైఓవర్ మన మీదాని నుంచి ఇక్కడ చంపాపేట క్రాస్ రోడ్ వరకు, అంటే మన మందమల్లం వెళ్ళే రూట్లో చంపాపేటకి వెళ్ళే క్రాస్ రోడ్ వరకు అయితే మనకి ఫ్లైఓవర్ అయితే కన్స్ట్రక్ట్ చేసారు. దీనివల్ల అయితే చాలా ట్రాఫిక్ అక్కడికి వెళ్ళి వచ్చే ట్రాఫిక్ అయితే చాలా మనమైతే కాటేదాన్ ఏరియాకి అయితే వచ్చేసినాము. సిగ్నల్ దాటితే మొత్తం ఈ కాటేదాన్ని. ఇక్కడైతే ఇంతవరకు అయితే మనకైతే పార్టీ అయితే ఫోన్ అయితే లిఫ్ట్ చేసేలేడు. మనం ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి ఫోన్ చేసి అడిగినాము, అడిగితే 9:00 వరకు అట్లా కాల్ చేయండి అనేసి అన్నారు. మనం ముంగలికన్నా ఆపుకున్నాం, మంచిగా చూసుకొని ఆపుకొని వాళ్ళు వచ్చే వాళ్ళు కాల్ లిఫ్ట్ చేసేదాకా అయితే వెయిట్ చేద్దాం. ఫైనల్గా అయితే ఆయన అయితే 10:30 కాల్ లిఫ్ట్ చేసి అయితే మనిషిని పంపించాడు. మనిషిని పంపించి అన్రోడ్ పాయింట్కి అయితే వచ్చేసినాము. బండి గిట అన్లోడ్కి పెట్టేసినాము. మనం అక్కడ కాల్ చేయగానే వీళ్ళైతే అమ్మాలి వాళ్ళు అయితే రెడీగా ఉన్నారు. ఇక్కడ ఒక బండి అయితే ఇప్పుడు అన్లోడ్ అవుతుంది. కాకపోతే మన అక్కడ రోడ్డు మీదనే జర తక్లీఫ్ అయింది. ఒక వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి వెహికల్ ఇవ్వమనడం కానీ, ఏంటంటే ఇంక ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి వెహికల్ అక్కడ పెట్టదు ఇక్కడ పెట్టదు అంటారు. ఆయననే వీళ్ళ పార్టీ వాళ్ళు వచ్చి కాంటాక్ట్ చేయించుకొని ఇక్కడ అన్లోడ్ పాయింట్కి అయితే వచ్చి అన్లోడ్ అయితే చేస్తున్నాము. చూద్దాం మరి ఈ ప్లాస్టిక్ ఐటెంతోనే అసలు వీరు ఏం చేస్తారనేది ఒకసారి అయితే మనం కనుక్కుందాము. కనుక్కొని నాకు తెలిసినంత వరకు డీటెయిల్స్ మీకైతే చూపిస్తా. అయితే నార్మల్గా చిన్న గోడమే కనబడుతుంది. మరి అసలు ఈ గోడంలో ఏంది, అసలు ఈ ప్లాస్టిక్ ఏం చేస్తారు అనేది మొత్తం అయితే చూద్దాం, కనుక్కుందాం. ఇక్కడ కనబడుతుందిగా పీసెస్ అయితే మనకి ఇక్కడ రాజమండ్రి అయితే లోడ్ అయినాయి. ఇది ఎంత మొత్తం వేస్ట్ ప్లాస్టిక్, మొత్తం పీసెస్ కటింగ్ పీసెస్ అయితే వచ్చాయి. ఇక్కడ వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఒక హౌజ్లు వేస్తారంట. హౌజ్లు వేసి మొత్తం ఫిల్టర్ చేసి మొత్తం దాన్ని బాగా వేడి నీళ్ళలో ఫిల్టర్ చేస్తారంట. ఫిల్టర్ వేసి దాని అయితే మొత్తం నీట్గా కడిగి ఏదైతే వేస్ట్గా మొత్తం పనికిరాని దానంతా మొత్తం అయితే ఒక నీట్గా తయారవుతాయంట. నీట్గా తయారైన తర్వాత దాని అయితే మొత్తం క్లీన్ చేసిన తర్వాత కెమికల్ వేసి మొత్తం కడిగి దాని మళ్ళీ ఒక మిషన్లు వేస్తారు. ఆ మిషన్లు వేసి ఆ మిషన్లు వేసిన తర్వాత అది ఒక వైర్ లాగా అయితే బయటకు వస్తుంది. ఇక్కడ కనబడుతుంది కదా, ఇట్లా వైర్ లాగా బయటకు వస్తుంది. ఆ బయటకు వచ్చిన తర్వాత అది ఇక్కడ చిన్నది ఒక కంటైనర్ లాగా ఉంటుంది. ఆ కంటైనర్లో అయితే వాటర్లు ఉంటాయి. వాటర్ ఎప్పుడు ఫిల్టర్ అవుతూనే ఉంటాయి అన్నమాట. ఫిల్టర్ అంటే హై హీట్ అవుతుంటే వాటర్ దాని అయితే కూల్ చేస్తుంది. ఈ వైర్ అయితే దానిలో డిప్ అయ్యి కూల్ అయ్యి మళ్ళీ కట్టర్లోకి వచ్చి ఇట్లా పీసెస్ అయితే కట్ అయిపోతాయి అన్నమాట. కట్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఈ బ్యాగ్లో నింపి దాన్ని మళ్ళీ వేరే దగ్గర పంపిస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ దానని అయితే వాళ్ళు ప్యాకింగ్ కవర్స్కి అయితే వాడతారని చెప్పేసి వాళ్ళు అన్నారు. మన ఏదైతే ఐటమ్ ఏదైనా బుక్ చేసినా కానీ సంథింగ్ ఏదైనా ఐటమ్స్ వచ్చినా గిట ప్యాకింగ్ కవర్స్ ఉంటాయి కదా, దానికైతే వీళ్ళు యూజ్ చేస్తారని చెప్పేసి చెప్తున్నారు.
బండి అయితే అన్లోడింగ్ కంప్లీట్ అయిపోయింది. అన్లోడింగ్ కంప్లీట్ అయిన తర్వాత వారు అయితే వాళ్ళే క్లీన్ చేసుకుంటారు, ప్లాస్టిక్ వేస్ట్ కాకుండా మొత్తం వాళ్ళే తీసుకుంటారు అనమాట. బండి అయితే అన్లోడింగ్ కంప్లీట్ అయింది, ఇప్పుడే మనం అయితే అక్కడికి వెళ్ళి స్టార్ట్ అయిపోయినాము. మనకైతే కిరాయి అయితే ఫుల్ కిరాయి వచ్చేసింది డైరెక్ట్. మన ఇప్పుడు నో ఎంట్రీ టైమే ఉంది, మనకు 3:30 వరకు నో ఎంట్రీ టైం ఉంటుంది. మనం సిటీలోకి వెళ్ళి బయటికి వెళ్ళడానికి మనం ఎట్లా కొత్తూరు వెళ్ళాలి కాబట్టి మనమైతే ఈజీగా వెళ్ళిపోతాం. ఈ ఏరియా అయితే మీకు గుర్తుందో, మీకు గుర్తుందో లేదో కానీ నేనైతే ఒకసారి గుర్తు చేస్తా. ఈ ఏరియాలో కాబట్టి అయితే మనకి చీతా వచ్చేసిందని వీడియో ఒకటి వైరల్ అయింది కదా, అది ఇక్కడే అనమాట. ఈ బ్రిడ్జ్ ఫ్లైఓవర్ కిందనే అయితే చీతా అయితే వచ్చిందని చెప్పేసి, టైగర్ వచ్చింది కొంతమందిని దాడి చేసింది అన్నప్పుడు న్యూస్ స్ప్రెడ్ అయింది కదా, అదైతే ఈ ఫ్లైఓవర్ కిందనే. ఇది వచ్చేసి మనం ఇప్పుడు ప్రజెంట్ మనం లెఫ్ట్ కాటదాన్ నుంచి సక్క వచ్చిన తర్వాత లెఫ్ట్ వెళ్తే మనము శంషాబాద్ పోతాము, రైట్ వెళ్తే మనం ఆరాంగల్ వెళ్తాం అనమాట. ఈ లెఫ్ట్ తీసుకొని డైరెక్ట్ మనం శంషాబాద్ దాటినాం అంటే డైరెక్ట్ కొత్తూరుకి అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ గిట్ట అండర్ కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి వెహికల్స్ మొత్తం మనం ఆరాంగల్కి వెళ్ళి శంషాబాద్ వెళ్ళే వెహికల్స్ మొత్తం కిందికి వెళ్ళి వస్తున్నాయి అనమాట. ఇది ఫ్లైఓవర్ ఒకసారి కంప్లీట్ అయిపోయింది అనుకో, ఇది ట్రాఫిక్ అనేది కొంచెం తగ్గుతుంది. ఎండ అయితే బీభత్సమైన ఎండ కొడుతుంది. ఇంకా బండి అయితే కంపెనీలో పెట్టేసినాం అనుకో, మన ఈ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఈ ఫ్లైఓవర్ కంప్లీట్ కాగానే మెయిన్ రోడ్ ఎక్కగానే ఇక్కడైతే నాకు కొబ్బరి బొండలు కనబడ్డది. ఇదైతే నేను తాగుతా కంపల్సరీ, నాకు ఇష్టం కొబ్బరి బొండలు అయితే. ఇది ఫస్ట్ అయితే ఒక కొబ్బరి బొండ తాగదాం, జర హెల్త్కి మంచిగా ఉంటుంది. ఎందుకంటే కొబ్బరి బొండ తాగితే మాత్రం హీట్ అనేది తగ్గిస్తా అనేసి అంటారు. మనం ముందే డ్రైవింగ్ ఫీల్డ్ కాబట్టి ఫుల్ బండ్ల క్యాబిన్ హీట్, ఎండాకాలం కాబట్టి. ఎండాకాలంలో అయితే డైలీ ఇదైతే ఒకటి తాగాలి, తాగితే మాత్రం డ్రైవర్స్కి అయితే జర మంచి అనిపిస్తుంది. నాకైతే ఇష్టం, ఇక వేరే వాళ్ళ గురించి అయితే నాకు తెలియదు కానీ నాకైతే కొబ్బరి బొండ అనిపించింది. అంటే ఫస్ట్ మనం కొబ్బరి బొండ తాగేదాకా అయితే వదిలిపెట్టేది లేదు, దాన్ని మినిమం 1-2 అయితే కంపల్సరీగా అయితే మన ఇప్పుడే మనమైతే శంషాబాద్ దాటినాము. అక్కడైతే మనకైతే లైట్గా అయితే ట్రాఫిక్ తాకింది, ఫ్లైఓవర్ వర్క్ నడుస్తుంది కాబట్టి ట్రాఫిక్ ఉంది. ఆ ఫ్లైఓవర్ కంప్లీట్ అయిపోయిందనుకో ట్రాఫిక్ అయితే క్లియర్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.